చిరు అగ్రిటెక్ కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వరి పండించే ప్రతి రైతుకి చాలా అవసరం అండి. మీరు పండించే పంట ఒడ్లి గింజ మీద ఒక్క మచ్చ కూడా రాకుండా ఉండినట్లయితే నీకు అనుకున్న దిగుబడి వస్తాదండి. అయితే పొట్ట దశ నుంచి ఎన్ను తీసే అంత వరకు నువ్వు ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేస్తే మీ పంటలో ప్రతి ఒక్క గింజ క్వాలిటీగా నాణ్యతగా ఉండాలంటే ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేస్తే వడ్ల గింజలు నల్ల నొక్కు నల్ల గింజలు తాళ్ళు గింజలు రాకుండా ఉండేదానికి ఎటువంటి కెమికల్స్ మార్కెట్లో ఉన్నాయనే దాని గురించి పూర్తి క్లారిఫికేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ వరిలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మేము రెటిఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మీ పేరు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేపించుకోవాలండి. రిజిస్టర్ చేపించుకుంటే ప్రతి ఒక్క సూచన మేము ఇస్తూ ఉంటాం. ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొట్ట దశ నుంచి వెన్ను తీసే అంతవరకు నెంబర్ వన్ ప్రాఫికోన్జోల్ ఎకరానికి 200 ml అండి, కార్బండిజం 200 g అండి. ఇవి ఖచ్చితంగా పొట్టల దశలో స్ప్రే చేయాలండి. నెంబర్ టూ మేరీ వన్ ఎకరానికి 80 ml, అదేవిధంగా కార్బండిజం 200 g. ఇవి BASF కంపెనీది మేరీ వన్, క్రిస్టల్ కంపెనీది కార్బండిజం అండి. నెంబర్ త్రీ త్రిఫ్లిజిమైడ్ పల్సర్ అండి, ఎకరానికి 150 ml ప్లస్ కార్బండిజం. ఇవి కానీ స్ప్రే చేసినట్లయితే మీ వడ్లి గింజలు నల్ల నొక్కు రాకుండా నీట్గా ఉంటాయండి. నెంబర్ ఫోర్ బెనామిల్ 50% వెటబుల్ పౌడర్ అండి, ఇది గ్రోమోర్ సెంటర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఎకరానికి వచ్చి 200 g ప్లస్ ట్రైసైక్లోజోల్, ఇవి కలిపి స్ప్రే చేసుకునవచ్చునండి. ఇక చెప్పుకుంటూ పోతే చాలా మాలిక్యూల్స్ ఉన్నాయండి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.